హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కళ్యాణ్. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునిపోయే ఈ యాప్ వచ్చేసి కొన్ని బెస్ట్ ఎర్నింగ్ యాప్స్ లో ఇది కూడా ఒక బెస్ట్ ఎర్నింగ్ యాపే. సో దీని గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్, అంటే ఈ యాప్ ని ఎలా యూజ్ చేసి ఎలా దీంట్లో వర్క్ చేయడం అనేది, అలాగే కొంచెం టైం, అంటే మనం కొంచెం ఎఫర్ట్ పెడితే ఏంటంటే ఒక డైలీ వచ్చేసి ఒక 2 అవర్స్ అన్న మనం స్పెండ్ చేసి సో దీంట్లో పార్ట్ టైం కింద వర్క్ చేస్తే ఈజీగా మీరు మంత్లీ 10,000 అయితే సంపాదించుకోవచ్చు. సో మీకు ఎక్కువ సర్కిల్ ఉంటే మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మీరు కొంచెం సోషల్ మీడియాలో కూడా వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం కానీ ఇట్లాంటివి చేసి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ యాప్ మీకు బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీకు బెస్ట్ అనమాట మనీ ఎర్న్ చేయడానికి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. సో డెఫినెట్గా మీకు అయితే ఇది యూజ్ అవుతుంది. సో కనీసం మీరు 10,000 కాకపోయినా ఒక 3-4,000 అయినా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఎక్కువ టైం వర్క్ చేస్తే మాత్రం ఒక 50,000 కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది యాప్. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి వెళ్దాం. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్లు వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఎటువంటి అవసరం లేని ఇన్ఫర్మేషన్ మాట్లాడకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా వాచ్ చేయండి. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఈ యాప్ ఉంటుంది. సో మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఏంటంటే ఈ అప్లికేషన్ గురించి మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాం. సో అంటే ఒక దాదాపు ఒక 1 ఇయర్ పైనే అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది, అంటే చాలా మార్పులు జరిగాయి. సో అప్డేటెడ్ వర్షన్తో వచ్చింది, అప్డేటెడ్ నేమ్తో వచ్చింది. సో ఇంకా కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఈ అప్లికేషన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో దీని పేరు వచ్చేసి ప్రజెంట్ అయితే జెట్ యాప్, అంటే ఒకప్పుడు ఇది 1 కోడ్ కింద ఉండేది, ప్రజెంట్ అయితే నేమ్ అయితే చేంజ్ అయింది జెట్ యాప్ కింద. సో ఇంకొకసారి యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకా యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం మనీ ఎర్నింగ్ తీసుకునే విధానం అనేది ఏంటంటే దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, అంటే మనకి డిజిటల్ ప్రొడక్ట్స్ అనమాట. సో వీటిని మనం సెల్ చేయాలి. సో అంటే ఏంటంటే ఇందులో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, అలాగే మనకి పే లేటర్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీలో మనకి కొన్ని డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీకు ఎలా మనీ ఏం చేస్తామనేది చూపిస్తాను ఇందులో. సో ఇంకా వచ్చిన మార్పులు ఏంటి కూడా నేను అక్కడే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను కింద ప్రొడక్ట్స్ అని ఉంది కదా, అది మీకు క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయకనే ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, పే లేటర్, అలాగే బిజినెస్ లోన్స్, గోల్డ్ లోన్ అని ఉంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోగానే ఇక్కడ ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ అని ఉంది. ఇక్కడ దీని ఫ్లాట్ అమౌంట్ వచ్చేసి 2,200 రూపీస్ ఉంది. అంటే ఈ క్రెడిట్ కార్డ్ని మీరు, అంటే ఈ లింక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా, సో మీకున్న సర్కిల్లో ఎవరికైనా షేర్ చేస్తే, సో ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుని క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మీకు 2,200 రూపీస్ అయితే వస్తుందన్నమాట, వాళ్ళు సక్సెస్ఫుల్గా క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుంటే. సో ఇంకా ఒకవేళ మీకు క్యాన్సిల్ అయినా కూడా ఇదే మనకు వచ్చిన ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. వేరే యాప్లలో పోల్చుకుంటే ఏంటంటే ఒకవేళ అప్లై చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ లేదంటే, లేదంటే ఏదైనా లోన్కి అప్లై చేసినప్పుడు ఎలిజిబిలిటీ అవ్వకుండా ఒకవేళ క్యాన్సిల్ అయితే సో ఎటువంటి అమౌంట్ రాదు. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒకవేళ రిజెక్షన్ అయినా కూడా, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నౌ ఎర్న్ అప్ టు 100 ఈవెన్ ఆన్ రిజెక్షన్ అని ఉంది. అంటే ఒకవేళ రిజెక్షన్ అయినా కూడా మీకు ఇందులో ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది, అస్సలు మీరు నష్టపోకుండా అనమాట. సో ఇలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల కేటగిరీస్లో ఉంటాయి. ఇంకా కింద చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది. సో దీనికి 2,400 ఉంది. సో ఇలా మంత్లీ మీరు ఒక 5 క్రెడిట్ కార్డులు ఇప్పించినా కానీ మీకు ఈజీగా 10,000 వస్తుంది. సో 1 అవర్ మీరు జస్ట్ ఒక మంచి ఎలిజిబుల్ పర్సన్ ఎవరన్నా అవసరం ఉన్న వ్యక్తి ఉంటే సో వాళ్ళతో కాల్ చేసి మాట్లాడడం కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా అవసరమైనా కానీ సో వాళ్ళకి ఇది ఇప్పించినా కానీ దానివల్ల వాళ్ళు తీసుకుంటే మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో అప్డేట్ ఏంటంటే ఇందులో రిజెక్షన్ అయినా కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా నేమ్ చేంజ్ చేశారు దీంట్లో. సో ఇంకా మనం సెకండ్ వేలో చూసుకుంటే రిఫరెండ్ ఎర్న్ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇంకా రిఫరెండ్ ఎర్న్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. ఫైనల్గా క్లిక్ చేయగానే ఇది కూడా ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే సో జనరల్గా మనం వేరే అప్లికేషన్లో రిఫర్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎర్న్ చేసుకున్న దాని మీద మనకు ఒక 10% కానీ 5% కానీ కమిషన్ వస్తుంది. సో అది జస్ట్ వాళ్ళు ఎర్న్ చేసుకున్నప్పుడు, అంటే మీరు ఎవరినైతే అప్లికేషన్ రిఫర్ చేస్తారో. సో ఇది ఇంతకుముందు లాంటి రిఫర్ కాదు, అంటే ఇంతకుముందు మనం ఏంటంటే ప్రొడక్ట్స్ని రిఫర్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా అప్లికేషన్ మనం రిఫర్ చేస్తున్నాం. అంటే మనం ఏంటంటే ఈ జెట్ యాప్ని మనం రిఫర్ చేస్తున్నాం అనమాట. సో ఇలా రిఫర్ చేయడం వల్ల మనకి అప్ టు 600 రూపీస్ అయితే మనం ఇట్లా అమౌంట్ రూపంలో తీసుకోవచ్చు. సో ఇలా రిఫర్ చేయడం వల్ల మనకి ఎలా అమౌంట్ వస్తాయంటే మనకి ఫస్ట్ సేల్, అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో ఆ పర్సన్ ఒక క్రెడిట్ కార్డ్ కానీ ఇంకా ఏదైనా రూపంలో తన మనీ ఎర్న్ చేసుకున్నప్పుడు తన దగ్గర నుంచి మీకు ఫస్ట్ సేల్ కింద 100 రూపీస్ వస్తుంది.
తర్వాత అదే పర్సన్ ఒక సెకండ్ సేల్ అంటే వేరే వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్ ఇప్పించుంటే సో అలా మీకు ఒక 500 రూపీస్ వస్తుంది సెకండ్ సేల్ కింద. సో తర్వాత ఇంకా థర్డ్ స్టేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే అదే పర్సన్ ఇంకొక ఎవరికైనా సరే అక్కడి నుంచి కంటిన్యూగా ఎవరితో కార్డ్స్ ఓపెన్ చేయించినా ఏం చేసి మనీ ఏం చేసుకున్నా దాంట్లో మీకు 5% అయితే అక్కడ వస్తుంది లాస్ట్ లో. మనకి అదే వేరే యాప్లో ఏంటంటే ప్రతి దానికి ఫస్ట్ నుంచే మనకి 10% ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎర్న్ చేసుకున్నప్పుడు 10% ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక సేల్ చేస్తే 100 రూపీస్, సెకండ్ సేల్కి ఒక 500 రూపీస్, ఇలా వాళ్ళ సేల్ని బట్టి మనకైతే అమౌంట్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీంట్లో ఎర్నింగ్ అయితే. సో ఇలా ఫస్ట్ అయితే ఒక 600 అయితే ఎర్న్ చేసుకోవచ్చు, తర్వాత ఒక 5% అయితే లైఫ్ టైం అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు రిఫరల్ నుంచి. తర్వాత ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఎర్నింగ్స్ అనేది ఉండదు అనమాట, అంటే మీకు మీరే కార్డ్స్ ఓపెన్ చేసుకుంటే సో మీకు ఎర్నింగ్స్ అయితే రావు. సో ఇది మీకు అర్థం కాలేదనుకుంటా. అంటే ఏంటంటే క్రెడిట్ కార్డులు అలాంటివి ఏదన్నా మీరు ఒకవేళ మీ యాప్ నుంచి మీరే మీ లింక్ షేర్ చేసుకొని మీకు మీరే ఆ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే మీకు అమౌంట్ రాదు. సో ఆ క్రెడిట్ కార్డ్ లింక్స్ అనేది మీరు వేరే వాళ్ళకి పంపిస్తే మీ ద్వారా వాళ్ళు క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే అలా మీకు ఆ అమౌంట్ అయితే వస్తుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ రిఫరెండమ్ అనేది, సో అది వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఒక 1000 రూపీస్ సెండ్ చేసుకుంటే అందులో మీకు ఫస్ట్ ఒక 100, సెకండ్ ఒక 500, ఫైనల్గా 5% అయితే వస్తుంది. సో ఇంకా లాస్ట్ ఇలా మనీ ఎర్న్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన మన హోమ్ పేజ్లోకి వస్తున్నాను. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పిఏ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే ఇక్కడ మై అకౌంట్ అలాగే పేమెంట్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంది. సో దీన్ని ట్యాప్ చేద్దాం మనం. ట్యాప్ చేయగానే ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్ అలాగే బ్యాంక్ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ మనం ఇచ్చుంటే ఏంటంటే మనకి అమౌంట్ అంతా డైరెక్ట్గా బ్యాంక్కి అయితే క్రెడిట్ అవుతుంది. సో నేను ఇవ్వలేదు కాబట్టి నాకు వచ్చిన కొంత అమౌంట్ అనేది సో అయితే ఫెయిల్ అయితే వచ్చింది. ఇక మై ఎర్నింగ్స్ అని చూపిస్తున్నాను చూడండి. జస్ట్ నేను ఒక 156 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాను, పేమెంట్ హిస్టరీకి వెళ్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఏమైందంటే పెండింగ్లో పడిపోయాయి, ఎందుకంటే నేను అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మాత్రం అవి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతాయి. సో ఈ విధంగా అయితే పెండింగ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంకెంత ఈ విధంగా అయితే మీరు ఈ యాప్ని యూజ్ చేసుకుంటా మనీ ఏం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.